రుద్రాక్ష పురం 3 కిలోమీటర్స్ ఆ మూవీలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేశారు మా ఆనంద్ గారు, ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడినాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే, బాగున్నాను సార్. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ చేశారు అండ్ ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నేను నాగమహేష్ గారు కాంబినేషన్లో చేశానండి. నాగమహేష్ గారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ క్యారెక్టర్, అది ఆయనకి పిఏగా చేశానండి. చాలా బాగుంటుంది క్యారెక్టర్. మీరు బయట ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్ కూడా చేస్తున్నారు అండ్ 2-3 ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, సో అండ్ ఈ సీరియల్స్కి అండ్ మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? సార్, మూవీస్ చేస్తున్నాను, సీరియల్ కూడా చేస్తున్నానండి. సీరియల్ వేరు, మూవీ వేరు. సో సీరియల్ కూడా మన అమ్మాయి గారు అనే సీరియల్లో ఒక మందారం అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆ అమ్మాయికి ఫాదర్గా చేశాను, చాలా మంచి పేరు వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా మూవీస్ ఏమైనా చేస్తున్నారా లేదు అంటే సీరియల్స్లోనే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు? లేదు సార్, మూవీస్ చేస్తున్నాను. నేను ఒక 4 మూవీస్ అయితే చేశాను. ఇప్పుడు రుద్రాక్షపురం అనేది రేపు 26కి రిలీజ్ అవుతుంది సార్. సో ఇంకా 3 అయితే రిలీజ్కి రెడీ ఉన్నాయి సార్. ఓకే సార్, ఈ మూవీతో మరింత మంచి క్యారెక్టర్స్ రావాలి అండ్ సీరియల్సే కాదు సినిమాలు కూడా చేసుకుంటూ పోవాలని కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.